हाई फ्रेंड्स वेलकम टू एएच टाइम्स फ्रेंड्स डोक्रा महिलालकु रुणमाफी अनेदी सेप्टेंबर 11వ తారీఖున అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏందంటే రోజుకు ఒక రూల్ అయితే పెడుతున్నారండి సో ముందు చూసుకున్నట్లయితే అకౌంట్ నంబర్లు అయితే ఇవ్వాలని చెప్పి చెప్పారు బట్ ఇప్పుడు ఏందంటే ఇంకొక రూల్ అయితే చేంజ్ చేశారండి సో ఈ రూల్ ను కంప్లీట్ చేయాలంటే ఈ రోజు లాస్ట్ డేట్ అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దామండి సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం గనక మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మైల్ మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతునండి సో డ్వాక్రా మైల్ కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చుండి అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళల రుణమాఫీ అనేది నాలుగు విడతలుగా అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ప్రతి గ్రూప్ కి ఏందంటే సో 5 లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తామనేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో మొదటి విడతగా ఏందంటే ఒక్కొక్క గ్రూప్ కి 1,25,000 వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తాము దాదాపు ఒక్కొక్క మహిళకు 12,500 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇందులో భాగంగా ఏంటంటే మహిళల దగ్గర ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే ఆధార్ నంబరు క్యాష్ సర్టిఫికెట్ ఇవన్నీ కలెక్ట్ అయితే చేసుకున్నారు సో మొత్తంగా ఏంటంటే 97% వరకు అయితే కలెక్ట్ చేసుకున్నారు రిమైనింగ్ కూడా కలెక్ట్ అయితే చేసేస్తారు సో అలాగే ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త సిస్టమ్ అయితే పెట్టారండి సో ఏంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏంటంటే ఫింగర్ ప్రింట్ అనేది కంపల్సరీ అయితే తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క సీఈఓస్ అనేది ఆర్పిఎల్స్ కి అయితే చెప్పడం అయితే జరిగింది వాళ్ళకి ఏంటంటే ఒక ఐప్యాడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో దానికి సంబంధించి బయోమెట్రిక్ కూడా తీసుకొని చాలా ప్లేసెస్ లో ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ అయితే చేసుకున్నారు అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే బయోమెట్రిక్స్ అనేది తక్కువ ఉండడం కారణాల వల్ల ఏంటంటే ఒక్కొక్క ఆర్పికి ఒక్కొక్క రోజు అనేది బయోమెట్రిక్ అనేది ఇచ్చి సో సీఈఓస్ వాళ్ళ దగ్గర మహిళల దగ్గర అయితే ఫింగర్ ప్రింట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్ అనేది ఈ రోజే లాస్ట్ అండి ఈ రోజు కనుక మీరు కనుక ఫింగర్ ప్రింట్ కనుక వేయకపోతే సో మీకు డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ అమౌంట్ అనేది రాదండి సో ఎవరైతే ఫింగర్ ప్రింట్ వేస్తారో వాళ్ళకు మాత్రమే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో అయితే పడుతుంది సో మీరు వెంటనే ఒకవేళ మీ దగ్గర ఫింగర్ ప్రింట్ కనుక తీసుకోకపోతే మీరు వెంటనే మీ యొక్క టీమ్ లీడర్ ని కన్సల్ట్ అయ్యి రుణమాఫీకి సంబంధించి మేము ఫింగర్ ప్రింట్ అనేది వేయలేదు ఫింగర్ ప్రింట్ వేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్ అండి అని చెప్పేసి మీరు మీ యొక్క ఆర్పిఎస్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక మీ దగ్గర వాళ్ళు సో బయోమెట్రిక్ పైన ఏంటంటే ఫింగర్ ప్రింట్ అనేది తీసుకుంటారండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేది టైప్ చేసి బయోమెట్రిక్ ద్వారా ఏంటంటే మనకు ఫింగర్ ప్రింట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా తీసుకున్నట్లయితేనే మనకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పడుతుంది సో ఈ సిస్టమ్ ప్రభుత్వం ఎందుకు పెట్టిందంటే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఒక్కొక్క మహిళ డ్వాక్రా మహిళ 2-3 గ్రూపుల్లో ఉంటారండి సో 2-3 గ్రూపుల్లో ఉండి 3 గ్రూపుల్లో యొక్క అమౌంట్ అనేది కలెక్ట్ అయితే చేసుకుంటున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద కూడా సో కొన్ని రూమర్స్ అనేది వెళ్ళడం అయితే జరిగింది సో ఇవి జరగకూడదు ఈ విధంగా తీసుకోకూడదు అని చెప్పేసి మనకు ప్రభుత్వం ఏంటంటే సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి బయోమెట్రిక్ ద్వారా ఏంటంటే వాళ్ళు వేలిముద్ర అనేది తీసుకుంటారు సో ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే సో మనము ఎన్నెన్ని గ్రూపుల్లో ఉన్నాము ఎంత అమౌంట్ తీసుకున్నామని చెప్పేసి మన బయోడేటా మొత్తం అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే పెట్టడం అయితే జరిగిందండి సో ఎవరైతే బయోమెట్రిక్ అనేది ఫింగర్ ప్రింట్ అనేది వేయలేదో ఇంతవరకు మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క ఆర్పిఎస్ని కానీ సీఈఓస్ని కానీ కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయ్యి మీరు వెంటనే మీ యొక్క వేలిముద్ర అనేది వేసేయండి సో ఈ రోజే లాస్ట్ డేట్ అండి అలాగే కొంతమంది ఏంటంటే మేము వేరే స్టేట్స్లో ఉన్నాము మేము వేలిముద్ర అనేది ఫింగర్ ప్రింట్ అనేది ఎలా వేయాలి మేము వేయలేకపోతాం కదా మాకు అమౌంట్ అనేది పడుతుందా రాదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి మీకు ఎవరైతే టీమ్ లీడర్ ఉంటారు కదా వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది మీ దగ్గర సో మీ వాళ్ళు వాళ్ళ యొక్క మొబైల్కి మీరు కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోండి సో ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బయోమెట్రిక్లో ఏంటంటే మీ యొక్క వేలిముద్ర అనేది తప్పనిసరిగా అయితే వేయాలి వేలిముద్ర అనేది ఎవరు వేయారో సో వాళ్ళకి ఏంటంటే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రాదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే ఈ రోజు ఎట్టకేలకు ఎట్టి పరిస్థితులు మీరు ఈ రోజే మీరు వేలిముద్ర అనేది వేసేయండి సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నేను చేసిన కష్టానికి ఒక లైక్ అన్న చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో డ్వాక్రా మహిళకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్